అది నాకు అంతకే బాగున్నా మమ్మీ మిత్రం. వెయిట్ ఫర్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో. మీ అల్లరి అల్లరి నోహి నోహి చూడు, బాగున్నారా? ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ కే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి. ఓకేనా? వచ్చే మళ్ళీ ఆ ఆ ఈ ఈ ఊ అరు. ఓహి చూసారా, చక్కగా రెడీ అయిపోయాడు. ఆదివారం కదా ఈరోజు, మా ఫేవరెట్ గాడ్ సత్యమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇలా ఉంది, ఇదిగోండి మా ఆవిడ దీపం కూడా పెట్టేసింది తెల్లవారేసరికి. ఓకేనా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అదే మా కోరిక. అలాగే మా వీడియోస్ చూస్తూ ఉండాలి. నెక్స్ట్ మన వే చూడండి, నీట్గా రెడీ అయిపోతుంది. చూడండి చక్కగా నీట్గా రెడీ అయిపోయింది. బాగుంటా అంటే నాన్న, నాకు తెలుసు నేను బాగా తయారవుతున్నాను అప్పటికంటే. ఇప్పుడే మీ ప్రోత్సాహం కొంచెం. అదేంటో చెప్పిన డైలాగ్ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ. అదే డైలాగ్ చెప్తుంటే రెడీ అయిపోయాడు కుర్రాడు. నీకోసం వెయిటింగ్ ఇద్దరం గంట అవుతుంది అని చెప్పారు. ఎందుకు నేను ఎలాగ ఉన్నానో చెప్పలేదు. ఇవ్వండి, మేమిద్దరం ఒకేలాంటి డ్రెస్ వేసాము. నువ్వు ఇచ్చుడు, బాగున్నావా? బ్లూ కలర్ ఇష్టం ఉండదు కదా? అంటే పింక్ బేబీ పింక్ డార్క్ పింక్ ఫుల్ డార్క్ పింక్. ఇవ్వండి, ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వస్తాం. ఓకేనా? ఎలాగున్నాం మేమిద్దరం కూడా సేమ్ డ్రెస్ సేమ్ గెటప్ వేసాం. ఒక డ్రెస్ మోడల్ మారింది. మన అయితే చాలా దిగా ఉంది, అప్సెట్ అయిపోయింది. అప్సెట్ అప్సెట్ ఎందుకు అవుతున్నా? హ్యాపీ ఫీల్ అవుతున్నా, హ్యాపీ ఫీల్ అవుతున్నా. కానీ లోపల ఏంటంటే వీళ్ళిద్దరు ఒకలాంటి డ్రెస్ వేసారు, నాకు ఏ నెంబర్ చేస్తారని బాధపడుతుంది. ఓకేనా? చూస్తాను అటు నుంచి వచ్చి ఆలోచిస్తాను ఏటు వండాలని. చూద్దాం అటు నుంచి వచ్చి గుడికి వెళ్ళి సత్యం తల్లి గుడికి వెళ్ళేసి చక్కగా నాలుగో వారం కూడా కంప్లీట్ చేసి వచ్చిద్దాం. ఇది మెయిన్ ద్వారం. ఇదిగోండి ఇక్కడ మెయిన్ ద్వారము. ఇక్కడ ఫస్ట్ దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాలి మనము. ఇది ఏంటో తెలియట్లేదు కానీ చాలా బాగుంది. ఇదిగోండి దేవుడికి బలిస్తారు, ముక్కు ముక్కు చూపిస్తున్నారు. మన ఊహ అయితే వింతగా చూస్తున్నాడు ఏటని. ఏటది వెళ్ళు, మేక దగ్గరికి వెళ్ళడానికి జంగుతున్నాడు. మన వ్యయమో ఆసుపత్రి వస్తుంది, పద ఘటాలు తిరుగుతున్నాయి చూద్దాం. నువ్వు ఇదా ఇవ్వకుండా ఘటాలు ముక్కారు. గుడ్లు పడ్డానికి పొడి పడుతుండ్రు. ఉన్నవే కొద్దిగానే కొచ్చి కొట్టించమ్మా. సరదా చూసారా దేవుడికి?
అయిపోయింది. చేయి చేయి. చాలా ఎక్కువ ఉంది. ఇంకా అలా పెడితే ఈరోజు మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చూడాలి. మరి దేనికి అన్ని కోళ్ళు గొర్రెపోతలు మేకపోతలు అన్నీ వచ్చాయి. మేకలు తిరుగుతు నుంచి అటే ఉందండి జాసంతా. అయితే ఈ వారం దర్శనం మరలా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. మన అభియ మాత్రం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది. నాలుగో వారం కంప్లీట్ అయిపోయింది, హ్యాపీగా ఉంది. మనోహి అయితే కోడిగుడ్లు ఎలా కొట్టాడు, ఫట్ 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 మూడు గుడ్లు మూడు ట్రిప్పులు ఎగరేస్తాడు. అంటే ఈ నెపం మీద ఎన్ని ఇచ్చినా బట్టలు కొట్టేస్తాడు అంట. సరదాగా ఉంది, ఆటలాగా ఉంది అది కోడిగుడ్లు కొడుతుంటే. తర్వాత ఆటలాగా ఉండు కానీ దేవుడు అనుకున్నా ఇలాగ 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 అనేసి పద పద అంటున్నాడే లేదా. అంతే మరి అది నాకు అందుకే బాగున్నా మమ్మీ మిత్రం. వెయిట్ ఫర్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చాం, బాగా పీక్పోయాము. నోహి చూడమ్మా, మా ఆవిడేమో సీరియస్గా నా మీద అలిగేసరికి వెళ్ళిపోయింది. చికెన్ ఉండి అని చెప్పానంటే పారిపోయింది. ఏ టైప్ ఉండుతుందో చూడాలి. ఇలాగ ఉంటుందండి నా వ్యాపారం, నా తిండి ఇలాగ ఉంటుంది. ఓకే, నేను అనుకోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు మీకు అమూల్యమైన ఒక విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను. కోవిల్కి వెళ్ళాం, నీట్గా చెప్పులు ఎక్కేసి చెప్పులు మర్చిపోయి బండి ఎక్కేసింది. నీట్గా 4 కిలోమీటర్స్ వచ్చాక ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆగాము టిఫిన్ తిందామని చెప్పేసి బాబు కోసం అని. అక్కడ అంటుంది చెప్పులు మర్చిపోయాను అని. ఏంటి ఇల్లంతా పొగలు మంటలు ఏంటివి? చికెన్ వండుతాను మా ఆయన చెప్తామని. ఏంటది ఎలాగుంది? టమాటా వేసాను కొంచెం టేస్ట్ ఉంటుంది కదా అని. టమాటా రుబ్బి చేయొచ్చు కదా జ్యూస్ లాగా. రుబ్బి చేసాం తీపి కూర అయిపోద్ది అప్పుడు. తీపి కూర అయిపోద్ది బాబు ఎగరంతన్న. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నం వార్చడం ఎలా అనే దాని మీద వీడియో తీస్తున్నాను చూడండి. ఇలా ఉంచి అలా చేయాలి, అప్పుడప్పుడు అలా గాలి వదలు, ఊస్తే ఆవిరి అనేది చేతి మీద పడదు. ఇలా గ్లాస్ అడ్డు పెట్టాలి, అడ్డు పెట్టకపోతే అన్నం అంతా గింజలో పడిపోద్ది. గోడకి దాన్ని పెట్టలేదు, అది ఊగడా ఊగేస్తుంది. అది ఉల్లిపాయలు టమాటాతో చికెన్ ఉంటుంది మా ఆవిడ, చూడటం ఎలా ఉంటుందో. గ్రేవీయా ఫ్రైయా? గ్రేవీ ఫ్రై. ఇలాగే అంతా తర్వాత గ్రేవీ చేసి పెడతాను. అది ఫ్రై ఎక్కువ తినకూడదు, ఆయిల్ ఫుడ్. ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేయొచ్చు. చికెన్ ఇలా నీట్గా కడుక్కోండి, దాని తర్వాత అందులో వేసేయండి ఉప్పు కారం గరం మసాలా అయిపోతే అయిపోయాయి. చికెన్ మగ పెట్టడమే ఈజీ మెథడ్లో చెప్పాలా, నాంచుకొని చెప్తే ఎప్పటికీ బాగుంది. అది అయిపోయింది, కొద్దిగా ఉప్పు కారం గరం మసాలా వేసి కొద్దిగా మగ్గించి టేస్ట్ చూసుకొని చేసుకుంటే సరిపోద్ది. కొద్ది స్లోగా దిప్పు కర్రలు తిరిగిపోతుంది చూద్దాం. మంచి గ్రేవీ గ్రేవీగా వచ్చింది. నేను చెప్పానా లేదు అందుకు మీకు గ్రేవీ విత్ ఫ్రై విత్ గ్రేవీ అని చెప్పాను. అక్కడ ఫ్రై అక్కడ ఉంది, మొత్తం నీరే కదా. నీరు ఎక్కడ ఉంది? మరీ ఎక్కువ నీరు లేదు, మరీ తక్కువ నీరు లేదు, మానంగా ఉంది లేదా చిక్కగా. తెచ్చి ఆకలి అవుతుంది, అన్న అదే 1 గంట అయిపోయింది.